గత కష్టాలను దిగమింగి సాకుకి సన్నద్ధమవుతున్న కర్షకులకు ఆదిలోనే కష్టాలు స్వాగతం పలుకుతూ ఉన్నాయి. జలాశయాలన్నీ నిండడంతో సాకుకి ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదనుకున్నారు రైతులు. కానీ ఇప్పుడు విత్తనాల రూపంలో ఒక విలన్ ఎంటర్ అయ్యాడని చెప్పాలి. మళ్ళీ విత్తనాల కోసం రైతులు వీధి పోరాటాలు మొదలుపెట్టారు. జేజీఎల్ 384 వంగడం కోసం దుకాణాల దగ్గర పడిగాపులు కాస్తోంది రైతాంగం. పల్నాడు జిల్లాలో వరి విత్తన కొరత కనిపిస్తోంది. జేజీఎల్ 384 కోసం రైతులు అవస్థలు పడుతూ ఉన్నారు. 4-5 రోజులుగా తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు రైతులు. దుకాణాల ముందు పెద్ద ఎత్తున క్యూలైన్లు కనిపిస్తూ ఉన్నాయి. అయితే వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వాళ్ళంతా అక్కడ పడిగాపులు కాయాల్సి వస్తుంది. కొన్ని చోట్ల అయితే నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొన్ని చోట్ల రైతన్నలు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. జేజీఎల్ 384 ఇప్పుడు ఏ రైతు నోట విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. తెలంగాణలోని జగిత్యాల నుంచి సరఫరా అవుతున్న ఈ వరి వంగడం కోసం పల్నాడు జిల్లా రైతులు ఎగబడుతున్నారు. జేజీఎల్ విత్తనాలే కావాలి అంటూ దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. 135 రోజుల్లో పంట చేతికి రావడంతో పాటుగా తెగుళ్లను తట్టుకోవడంతో ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. దీంతో పెద్ద ఎత్తున ఈ విత్తనాల కోసం వాళ్ళు ఎగబడడంతో కొరత ఏర్పడుతోంది. నర్సరావుపేట డివిజన్తో పాటుగా వినుకొండ, సత్తెనపల్లిలోని దుకాణాల దగ్గర కూడా పెద్ద ఎత్తున క్యూ కట్టారు రైతులు. తెల్లవారుజాము నుంచే విత్తనాల కోసం క్యూ లైన్స్లో నిల్చున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా గంటల తరబడి వెయిట్ చేస్తున్నారు. మహిళా రైతులు సైతం ఈ జేజీఎల్ విత్తనాల కోసం షాపుల ముందు బారులు తీరాల్సి వస్తోంది. డిమాండ్ ఉంది కానీ డిమాండ్కి సరిపడా సప్లై లేకపోవడంతో గంటల కొద్దీ క్యూ లైన్స్లో ఉన్న రైతులు వెనుతిరగాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నారుముళ్లను దున్నుకుని విత్తనాల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో విత్తనాల కోసం ఇన్ని తిప్పలు ఎప్పుడు పడలేదు అని చెప్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి జేజీఎల్ రకం విత్తనాలని తమకు అందించాలి అని వేడుకుంటున్నారు రైతులంతా. అయితే ఈ జేజీఎల్ వంగడానికి ఇంత డిమాండ్ ఎందుకుంది అని మనం అనుకుంటున్నాం. దానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. కానీ వ్యాపారులు మాత్రం ఇంత డిమాండ్ దీనికి ఉంటుంది అని మేము అనుకోలేదు అని చెప్తూ ఉన్నారు. తమ వద్ద ఉన్న విత్తనాలు అన్నింటినీ కూడా రైతులకు అందించేస్తున్నామని చెప్తున్నారు. నో స్టాక్ బోర్డులు పెట్టినప్పుడు రైతులు సహకరించాలి అని వాళ్ళు కోరుతున్నారు.